కర్నూలు జిల్లా ఆదోని మండలం పేసలబండ గ్రామ సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ బలపరిచిన మంగమ్మ గ్రామ సచివాలయంలో తమ నామినేషన్ దాఖలు చేశారు. పెసలబండ గ్రామం సర్పంచ్ అభ్యర్థిగా వైఎస్ఆర్సీపీ తరఫున మంగమ్మ నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచుకుని ఆదోని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి తనకు మద్దతు ఇచ్చి ఈ సీటు ఇచ్చారన్నారు. ఈ సందర్భంగా ఆయనకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రజల నమ్మకాన్ని ఒమ్ము చేయనన్నారు. తనపై నమ్మకం ఉంచి పెసరబండ్ల గ్రామ ప్రజలు ఓటేసి గెలిపించాలని కోరారు. ఊరికి ఎంతో కష్టపడుతున్న రైతులకు చెరువుకు నీళ్లు వచ్చేలా ప్రయత్నం చేస్తానని, సీసీ రోడ్లు డ్రైనేజీలు నిర్మించేందుకు కృషి చేస్తానని, ప్రజలకు ఎలాంటి కష్టం వచ్చినా తాను ముందుండి సేవలు అందిస్తానన్నారు. సీఎం జగన్ ప్రజలకు ఎన్నో సంక్షేమ పథకాలు అందిస్తున్నారని, అలాగే గ్రామానికి తాను కూడా ప్రజలకు ఉపయోగపడే పనులు చేస్తానని ప్రజలందరూ ఓటు వేసి గెలిపించాలని కోరారు. వాళ్ళందరూ మంచి పని చేస్తాం, మంచిగా చూస్తాం. నామినేషన్ వేసింది వైఎస్ఆర్ పార్టీ. మీ పేరు? నా పేరు గంగమ్మ. గంగమ్మ, 350 మెజార్టీతో గెలిస్తారని ధీమా ఉంది. నువ్వు కూడా అంతే మాట్లాడాలి ఎప్పుడే కానీ. గుర్తించి పెసలబండ గ్రామాలకి గెలిపించాలని కోరుతున్నాం. భారీ మెజార్టీతో గెలిపించాలని కోరుతున్నాం. వైఎస్ఆర్ పార్టీ ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టికెట్ ఇచ్చినాడు రెడ్డి గంగమ్మకి. కులాయి చెరువు నిలుగు ఇవ్వాలని ప్రజలకు చెప్పినాము. అది పూర్తి అయితే మా ఊరు సమస్య అనేది ఎటువంటి సమస్య ఉండదు. వైఎస్ఆర్ పార్టీ తరఫున నామినేషన్ వేసింది గంగమ్మ. ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి టికెట్ ఇచ్చినాడు సింగిల్గా ఒకరికని చెప్పినాడు. ఇంకా అది ముందు ఏం జరుగుతుందో తెలియదు మీరు.